वेलकम टू रमा ट्रिक्स ईरोजु चेयबोये रेसिपी वच्ची तेलंगाना स्टाइल चेपल पुलुसु इक चेपल पुलुसु तयारी विधान इवी चेपलु मीडियम साइज़ गुर्जे पिल्ललु मुंदुगा चेपलनु इला शुभ्रंगा कड़ुकोवाली हाफ केजी चेपलकु इंत चिंतपंडु तीसुकोनी नानबेट्टुकोवाली आ तर्वात स्टव मीद ओक कड़ाई पेट्टुकोनी वन स्पून आयिल वेसी दांट्लो ओक पेद्द साइज़ ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అవిటిని ఒక మిక్సీ జార్ లో తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దానిలో 4 స్పూన్స్ ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు మెంతము వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్స్ అల్లమెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని కలుపుకోవాలి. అల్లమెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1 స్పూన్ పసుపుని వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల చేపల పులుసుకు చిక్కదనము వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత 3 స్పూన్స్ మిర్చి పౌడర్, 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇది అంతా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసును పోసుకోవాలి. ఈ పులుసును బాగా మరిగించుకోవాలి. ఈ చేపల పులుసు ఎంత మరుగుతే అంత రుచి ఎక్కువగా ఉంటుంది. పులుసు బాగా మరిగిన తర్వాత చేపలను ఇందులో వేసుకోవాలి. చేపలను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చింతపండు కూడా పాత చింతపండు అయితేనే బాగుంటుంది. అదే కొత్త చింతపండు అయితే చేపల పులుసుకు అంత బాగుండదు. ఇక లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీరను కొద్దిగా ధనియాల పొడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.